క్రీస్తునందు ప్రియమైనటువంటి యాక్ట్ వీక్షితులందరికీ మొట్టమొదటిగా గుడ్ ఫ్రైడే యొక్క శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మామూలుగా ఒక మనిషి చనిపోవడం అనేటటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయము. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించినటువంటి దినాన్ని గుడ్ ఫ్రైడే అని లేకుంటే శుభ శుక్రవారం అని, పవిత్ర శుక్రవారం అని, పరమ శుక్రవారం అని అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నాం. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ దినము ఎలా గుడ్ ఫ్రైడే అయింది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో మనిషి పుట్టుక ఎలా ఖచ్చితమో మనిషి యొక్క మరణం కూడా అదే విధమైనటువంటి రీతిలో ఖచ్చితమే. అయితే మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు వాని యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు కూడా పాపం అనేటటువంటి దాన్ని చేస్తూనే ఉన్నారు. అందుకే మానవులు పాపభూయిష్టమైనటువంటి ఆలోచనలతో, క్రియలతో, నడవడికతో ఈ లోకంలో జీవించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అయితే సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు, పవిత్రుడుగా ఉన్నాడు. దేవాది దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మానవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క కుమారులే కనుక అందరు మనుషులు ఒకనాడు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సాన్నిధ్యానికి, ఆయన సహవాసంలోనికి రావాలనేటటువంటి ఆలోచన ఆశ దేవాది దేవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనిషి చూస్తే పాపిగా ఉన్నాడు, దేవుడు చూస్తే పరమ పవిత్రుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ పరమ పవిత్రుడైనటువంటి దేవాది దేవుని దగ్గరికి ఈ మనిషి అనేటటువంటి వాడిని తీసుకుని రావాలంటే ఎలాగా? అంతకుముందు కాలంలో మనం చూసినట్లయితే అప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలామంది వారు చేసినటువంటి పాపాలు అనేటటువంటి వాటిని పరిహరించుకోవడానికి అనేక రకాలైనటువంటి రీతిలో పక్షులను, ఆయా జంతువులను బలులిచ్చేటటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాము. ఈ రీతిగా ఒక మనిషి అతని యొక్క జీవిత కాలంలో చేస్తున్నటువంటి పాపాలన్నిటిని బట్టి ఈ పక్షుల్ని, జంతువుల్ని బలిచ్చుకుంటూ పోతే ఆఖరికి భూమి మీద అస్సలు మనుషులు తప్ప పక్షులు కానీ జంతువులు కానీ ఏది ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దేవాది దేవుడు ఒక ఆలోచన చేసి సకల మానవుల యొక్క పాప పరిహారార్థమే తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ భూమి మీదకి ఆయన పంపించాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం అయింటూ ఉన్నాము. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు ఆకాశంలో నుండి దేవుని యొక్క దూతలు భూమి మీదకి వచ్చి వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటటువంటి మాటను దేవుని యొక్క దూతలు తెలియచేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకతోనే రక్షకునిగా పుట్టి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు పొత్తిళ్లలో ఉంటూ ఉన్నప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డను ఏం చేస్తున్నారంటే దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ
సుమియోను అనేటటువంటి ఒక ప్రవక్త గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన పొత్తిడిలోనికి తీసుకొని ఆయన ఒక మాట మాట్లాడతాడు. దేవాది దేవునితో ఆయన సంభాషిస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా, సకల మానవాళి రక్షణార్థమై నువ్వు పంపించినటువంటి రక్షణను నేను కనులారా చూచాను అనేటటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వల్లరా, సకల మానవాళి రక్షణార్థమై రక్షణకినిగా రక్షణను తీసుకొని వచ్చినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రక్షకునిగా వచ్చాడు, రక్షణను తీసుకుని వచ్చి ఉంటున్నాడు. ఆ రక్షణ అనేటటువంటిది మానవులకు ఎలా సంప్రాప్తమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన యొక్క నిర్దోషమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించుట ద్వారా ప్రతి ఒక్కరికి ఈ రక్షణ అనేటటువంటి దాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడని దేవాది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియచేయబడుతూ ఉంది. అందుకే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, జంతువుల రక్తము, పశుపక్షాదుల యొక్క రక్తము మానవుణ్ణి పవిత్రునిగా చేయలేదు, కానీ ఒక మానవుని పవిత్రపరిచేటటువంటిది ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము మాత్రమే. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువ మానులో తన విలువైనటువంటి యవ్వన పరిశుద్ధ రక్తాన్ని చిందించకపోతే ఈ మానవాళికి రక్షణ అనేటటువంటిది లేదు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా సమస్త మానవాళి కొరకు రక్తాన్ని చిందించినటువంటి దేవాది దేవుడు లేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము సర్వ మానవాళికి ఏమవుతుందంటే శ్రేష్టమైనటువంటి శుభ శుక్రవారం అవుతూ ఉంది, పవిత్ర శుక్రవారం అవుతుంది, పరమ శుక్రవారం అవుతుంది. ఆయన మరణించకపోతే మానవాళికి రక్షణ లేదు, ఆయన మరణించకపోతే మానవునికి దేవాది దేవునితో సఖ్యత సమాధానం అనేటటువంటిది లేదు అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము సమస్త మానవాళికి శ్రేష్టమైనటువంటి శుభాలను తీసుకొని వచ్చేటటువంటి దినంగా ఉంటూ ఉంది. కనుక దానిని శుభ శుక్రవారం అనేటటువంటి మాటను ఇచ్చి ఆ దినాన్ని హెచ్చించటం జరుగుతుంది. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వలరా, ఈ లోకములో ప్రతి మనిషి పాపిగా ఉంటూ ఉన్నాడు. ఆ పాపిని రక్షించగలిగినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి, అయ్యా నా పాపాలు కడగమని ఆయన పాదాలు ఎవరైతే పట్టుకొని పాప క్షమాపణ అనేటటువంటిది కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారిని ఆయన క్షమించడానికి ఆయన సిలువలో కార్చినటువంటి రక్తముతో శుద్ధీకరించి పరిశుద్ధంగా మార్చడానికి దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పాద సన్నిధికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వలరా, ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలను వింటూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. పాపులమైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సకల ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో ఒక్కసారి, అయ్యా నా కొరకు నువ్వు మరణించావా,
నాకు రక్షణీయడానికి ఆ రీతిగా నువ్వు శిలోయాగం చేసావా అని నీ నోటితో నువ్వు ఒక్కసారి ప్రభువును స్తుతించినప్పుడు ఈ గుడ్ ఫ్రైడే యొక్క శుభాలు పరిపూర్ణంగా నీ యొక్క జీవితంలో దేవాది దేవుడు నెరవేర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచించండి, ఒక మనిషి ఇంకొక మనిషి కొరకు తన ప్రాణాన్ని పెట్టేటటువంటి పరిస్థితి లేదు. దేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ ఈ సిలువ కార్యంలో మనకు కనపడుతుంది. ఎలాగనంటే, ఉదాహరణకి చూడండి, ఒక తల్లి ఒక బిడ్డ ఒక దగ్గర ఉంటూ ఉన్నారు. ఒక పాము అనేటటువంటిది ఆ బిడ్డను కాటేయడానికి వస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే, తన ప్రాణానికి హాని ఉంది అనేటటువంటి విషయము తెలిసినప్పటికీ ఆ తల్లి పరుగు పరుగున వచ్చి ఆ పాముకి ఆ బిడ్డకు మధ్యలో నిలబడుతూ ఉంది. ఎందుకనంటే తల్లి ప్రేమ. ఎందుకంటే నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ చనిపోకూడదు, నా బిడ్డ దీర్ఘాయుష్మంతుడుగా ఈ లోకములో జీవించాలి అనేటటువంటి ఆలోచన ఆశ ఆ తల్లిలో ఉంటుంది. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాది దేవుని యొక్క ప్రేమ కూడా ఒక తల్లి లాంటి ప్రేమ చూపిస్తూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి చూడండి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో పాపము చేసినటువంటి ప్రతి మనిషి తప్పకుండా శిక్షించబడాలి. పాపం చేసినటువంటి ప్రతి మనిషి శిక్షింపబడ లా చట్టం అదే చెప్తూ ఉంది. కానీ ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే, మనిషి చేసినటువంటి పాపాలకు, మనిషి చేసినటువంటి తప్పిదాలకు దేవాది దేవుడే అడ్డం పడినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దేవాది దేవుని యొక్క ఆశ ఏంటంటే, తన ప్రియమైనటువంటి బిడ్డలు ఎవ్వరు కూడా శిక్షకు గురి కాకూడదు, వారు దేవుని యొక్క భయంకరమైనటువంటి ఆ శిక్షకు లోని కాకుండా దేవుని యొక్క కృపకు పాత్రులవ్వాలి అనేటటువంటి ఆలోచన కలిగి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 3:16 మనం చూస్తే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటండి. ఎంతగా ప్రేమించాడు అని అంటే, తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని బలిచ్చేటంతగా ప్రేమించాడు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే రీతిగా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, 17వ వచనములో మనం చూస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ అనేటటువంటిది పొందాలి అనేటటువంటి ఆ ఆశ ఆకాంక్ష దేవాది దేవునిలో ఉంది. చూసారా, దేవుని యొక్క ప్రేమ అంటదండి. దేవాది దేవుడు ఎలాంటి ప్రేమ చూపించాడంటే, తల్లి కంటే మిన్నైనటువంటి ప్రేమ, తండ్రి కంటే మిన్నైనటువంటి అపేక్ష కలిగినటువంటి వాడిగా దేవాది దేవుడు ఉంటూ ఉన్నాడు. అందుకే శిక్షకు గురి కావలసినటువంటి మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. తద్వారా సర్వ మానవాళికి రక్షణ అనేటటువంటి దాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వలరా, ఇది అప్పటికప్పుడు జరిగినటువంటి కార్యము కాదు. కానీ ఈ ప్రపంచంలో దేవాది దేవుడు మొట్టమొదటి మానవుణ్ణి చేశాడు. ఆయన పేరు ఆదాము. ఆదాము చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి పాపం అనేటటువంటిది హెరిటేజ్గా మనందరి యొక్క జీవితాల్లోనికి సంప్రాప్తమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఒక్క మనిషి ద్వారా ఈ లోకంలోనికి పాపం అనేటటువంటిది ప్రవేశించింది. అయితే దేవాది దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ రీతిగా ఒక్క మనిషి ద్వారా
పాపం అనేటటువంటిది భూమి మీదకి వచ్చి ఉందో అదే రీతిగా ఒక్క మనిషి ద్వారా రక్షణ అనేటటువంటిది కూడా ఈ భూమి మీదకి రావాలి అనేటటువంటిది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశమై ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మంచి యవనప్రాయంలో 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి వస్తూ ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక మాట మాట్లాడతాడండి. ఏమని మాట్లాడతాడంటే, ఇదిగో సర్వమానవుల యొక్క పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనేటటువంటి మాటను ఆయన మాట్లాడతాడు. అంటే దేవాది దేవుని యొక్క ఆ శ్రేష్టమైనటువంటి ఆలోచన ఎప్పుడుదంటే, మొట్టమొదటిగా ఆదాము ఎప్పుడైతే పాపము చేసి ఉన్నాడో ఆ రోజే దేవాది దేవుడు ఈ మానవులకు శ్రేష్టమైనటువంటి రక్షణ అనుగ్రహించాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వలరా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకి ఆయన పంపించి ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, తన అద్వితి కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు నశింపక రక్షణ పొందుతాడు అనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వలరా గమనించండి, గుడ్ ఫ్రైడే యొక్క శుభాలు అనేటటువంటిది దేవాది దేవుడు మనందరికీ ఇవ్వాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. చాలా సంతోషకరమైనటువంటి విషయమే. అయితే ఆ గుడ్ ఫ్రైడే యొక్క శుభాలు అనేటటువంటిది నీ నా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడాలంటే, ఆ శుభాలు అనేటటువంటివి మనకు కలగాలి అని అంటే, నీవు నేను చేయాల్సినటువంటి పని కూడా ఒకటి ఉంది. ఏంటా పని? ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి, నేను తప్పు చేస్తూ ఉన్నాను అనేటటువంటి విషయము నాకు బాగా తెలుసు. అదే రీతిగా మనందరం కూడా తప్పులు చేస్తున్నామనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన యొక్క తప్పులు అనేటటువంటి వాటిల్ని మనము ఆయా రీతులుగా కప్పిపుచ్చుకుంటూ ఉన్నాం, ఎదుటివారిలో ఉన్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ఉన్నామే కానీ, ఎదుటివారిలో ఉన్నటువంటి బలహీనత ఎత్తి చూపిస్తూ ఉన్నామే కానీ, మనలో ఉన్నటువంటి తప్పిదాలను గుర్తించలేకపోతూ ఉన్నాం. అందుకే ప్రియమైనటువంటి వలరా మన యొక్క జీవితాల్లో అనేక రకాలైనటువంటి భయ ఆందోళనలకు గురవుతూ ఉన్నాయి. నిజాయితీగా నిర్భరంగా జీవించలేనటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక్కసారి ఎవరొచ్చినా సరే ప్రాంతం లేదు, భాష లేదు, దేవుని యొక్క ప్రేమకు హద్దులు లేవండి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు అనేటటువంటివి మన యొక్క జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చబడాలి అని అంటే, నువ్వెవరైనా సరే నేనెవరైనా సరే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఎస్, దేవాది దేవుడు మనకు విశ్రాంతి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు. దేవాది దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు. దేవాది దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు. దేవాది దేవుడు మనకు శాంతిని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే ఈ శ్రేష్టమైనటువంటి దినములో ప్రభువా నాకు శాంతి అవసరమై ఉంటుంది, నాకు సమాధానం అవసరమై ఉంటుంది, నిజమేనాయన నాకు రక్షణ అవసరమై ఉంటుందని ఏ వ్యక్తి అయితే హృదయంలో ఆ వాంఛను కలిగి ఉంటూ ఉన్నాడో అట్టి వారి యొక్క జీవితాల్లో దేవాది దేవుడు జోక్యం చేసుకొని ఈ గుడ్ ఫ్రైడే యొక్క శుభాలను పరిపూర్ణంగా వారికి అనుగ్రహించి ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉంటూ ఉండగా, అట్టి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృపకటాక్షములు మీకు మీ కుటుంబానికి ఈ మాటలు వింటున్నటువంటి యాక్ట్ వీక్షితులందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి ఆయన మహిమోన్నతమైనటువంటి కృపలతో నింపి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికి వందనాలు.